हेलो फ्रेंड्स, वेलकम टू भारत स्टॉक्स टिप्स। नेनु भरत। फ्रेंड्स, प्रति वारं मी मुंदुकी ओक इंट्राडे ट्रेडिंग कोसम बेस्ट स्ट्राटजी तीसुकोस्तुन्नानु कदा। सो ई वारं कूडा मी मुंदुकी ओक बेस्ट इंट्राडे ट्रेडिंग स्ट्राटजी तीसुकुराबोतुन्नानु। आ स्ट्राटजी वच्चेसरिकी चाला सिंपल अंड पर्फेक्ट स्ट्राटजी अनि चेप्पोच्चु। ई वीडियो चूसाक मीके अर्थमवुतुंदी। सो फ्रेंड्स, मन स्ट्राटजी वीडियोलोकि वेल्दामा। ई वीडियोलोकि वेल्ले मुंदु मा चानल नुंचि मीकु डेली स्टाक मार्केट अपडेट्स मरियु टिप्स कावालंटे మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. సో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఇంటర్డే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్ చేసి బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇలా ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఇక్కడ లైవ్ మార్కెట్లో ఇంటర్డే ట్రేడింగ్ కోసం లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్ లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో మీకు ప్రతి స్ట్రాటజీ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో నేను చెప్తున్నాను, ఈ స్ట్రాటజీ కూడా ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోనే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. ఇది బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు, వరల్డ్ వైడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి అక్యురసీ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో కంపేర్ టు మనం ప్రజెంట్ యూజ్ చేసే బ్రోకరేజ్ చార్టింగ్స్, అంటే మనకి మీకు మీది అప్స్టాక్ ఉంటే అప్స్టాక్ చార్టింగ్ అయినా, ఆర్ ఎంజిల్ ఉంటే ఎంజిల్ చార్టింగ్ అయినా, ఆర్ ఎల్ఐసీ బ్లూ చార్టింగ్ ప్లాట్ఫామ్ అయినా, సో వచ్చేసరికి కొన్ని సెకండ్స్ లాగింగ్ ఉంటాయి, అంటే పర్ఫెక్షన్ ఉండదు. బట్ ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్, వరల్డ్ వైడ్ యూజ్ చేసిన బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి చాలా బెస్ట్. సో ఇందులో వచ్చేసరికి మీకు మల్టిపుల్ స్ట్రాటజీస్ కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో మనం ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయాలన్నమాట. సో మనకి జనరల్గా మన బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే దాంట్లో అన్ని ఇండికేటర్స్ దొరకవు అండ్ ఆల్సో ఆ స్ట్రాటజీస్ కూడా మనకు ఉండవు. సో ఈ ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీకు మల్టిపుల్ స్ట్రాటజీస్, వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద పెద్ద పెద్ద స్ట్రాటజిస్టులు చేసే స్ట్రాటజీస్ అన్నీ మనకి ట్రేడింగ్ వ్యూలో దొరుకుతాయి. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో స్ట్రాటజీస్ వీడియోస్లో ట్రేడింగ్ వ్యూలోనే చెప్పాను. సో ఈరోజు కూడా ట్రేడింగ్ వ్యూలోనే చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసరికి నా ట్రేడింగ్ వ్యూ చాటింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. నేను మీకు కూడా ట్రేడింగ్ వ్యూ చాటింగ్ ప్లాట్ఫామ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ట్రేడింగ్ వ్యూ యొక్క లింకు, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్, నేను నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని యాడ్ చేసుకున్నాను. స్క్రిప్ట్లో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్స్ ఇక్కడ యాడ్ అయి ఉన్నాయిగా ఆల్రెడీ. సో నేను వచ్చేసరికి మీకు చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ట్రేడింగ్ వ్యూ యొక్క చార్ట్ వచ్చేసరికి చూడండి. సో ఇలా ఉంటుంది ప్లెయిన్ చార్ట్, చూసారా? చార్ట్ ఓపెన్ చేశాను, ప్లెయిన్ చార్ట్ ఇలా ఉంది. సో ఈ ప్లెయిన్ చార్ట్ అన్నమాట, ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేవు. నేను కొంచెం పెద్దగా చేస్తాను. ఇది ఫుల్ స్క్రీన్ చార్ట్, సో ఆఫ్ స్క్రీన్ చార్ట్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్లెయిన్ చార్ట్. సో నేను స్ట్రాటజీ చెప్పబోతున్నాను, స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రీ వెబ్సైట్ అని చెప్పొచ్చు ఇది. ఇది వచ్చేసరికి మీకు ఫ్రీగానే ఇస్తుంది ట్రేడింగ్ వ్యూ అనేది ఈ ప్లాట్ఫామ్, బట్ త్రీ ఇండికేటర్స్ వరకే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఏవైనా త్రీ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, బట్ మీకు త్రీ ఇండికేటర్స్ కంటే ఏవో యాడ్ చేయాలంటే ఈ చార్ట్లో మాత్రం మీకు మినిమం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మంత్లీ $30 అమౌంట్ దాకా వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవడానికి మన చార్ట్లో. బట్ త్రీ వరకు మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ఛార్జెస్ లేవు. మీకు త్రీ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలని ఉంటే ఇండికేటర్స్ మాత్రం మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో త్రీ ఇండికేటర్స్ నాకు తెలిసి చాలా ఎనఫ్ అనుకుంటా, అంత మించి ఎక్కువ అవసరం లేదు. సో ఈ స్ట్రాటజీ చూడండి ఫ్రెండ్స్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా స్ట్రాటజీస్ కూడా ఈ మన ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే చేశాను. సో ఈ స్ట్రాటజీ చూసే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్ కూడా చాలా చేశాను, అవి కూడా చూడండి. సో దాని కంటిన్యూస్గా ఈ స్ట్రాటజీ కూడా అని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీలోకి వెళ్దామా. సో ప్లెయిన్ స్ట్రాటజీ, ప్లెయిన్ చార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నిఫ్టీ యొక్క ప్లెయిన్ నిఫ్టీని ఓపెన్ చేశాను, నిఫ్టీ చార్ట్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ప్రతి దాంట్లో ప్రతి స్ట్రాటజీ వీడియోలో చెప్పేది ఒకటే,
క్యాండిల్ టైప్ వచ్చేసరికి ప్రతి దాంట్లో మీరు నా స్ట్రాటజీస్లో చూస్తే హేకినాష్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు క్లియర్ ట్రెండ్ ఇండికేషన్ అనేది హేకినాష్లో క్లియర్గా కనపడుతుంది. సో మనం నేను వచ్చేసరికి హేకినాష్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను, నార్మల్ క్యాండిల్ నుంచి హేకినాష్ టైప్ కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇండికేటర్ సెట్ చేస్తాను, చూడండి 2A ఇండికేటర్ సెట్ చేస్తున్నాను. ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్ ఇది బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి మార్కెట్ మూమెంట్ క్లియర్గా తెలుపుతుంది, ఎక్కడ బై చేయాలి ఎక్కడ సేల్ చేయాలి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ మాత్రం ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్ ఇస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్ యాడ్ చేసుకున్నాను, ఇంకో ఇండికేటర్స్ వచ్చేసరికి సో స్వింగ్ హైలో సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ ఇండికేటర్స్, ఒకటి ఎల్లర్ ఇంపల్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి స్వింగ్ హైలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్. సో టూ ఇండికేటర్స్, ఇక్కడ వచ్చేసరికి 2A2 ఇండికేటర్స్. సో ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్కి ఫస్ట్ మనం ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్ యాడ్ చేసాం, ఇది వచ్చేసరికి మనం ఎక్కడ బై చేయాలి ఎక్కడ సేల్ చేయాలి అనేది చూపెడుతుంది. అండ్ ఇంకోటి స్వింగ్ హైలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది అనేది క్లియర్గా చూపెడుతుంది. సో ఈ రెండు ఇండికేటర్స్ చాలు మనం మార్కెట్లో క్లియర్గా ఏ టైంలో బై చేయాలి ఏ టైంలో సేల్ చేయాలి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ వస్తుంది. సో అందుకే టూ ఇండికేటర్స్ తోటి మీకు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చెప్తాను 2A ఇండికేటర్స్ యాడ్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్డర్ ఇంపల్స్ గురించి చెప్తాను. సో ఎల్డర్ ఇంపల్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇట్లా న్యూట్రల్ ఇక్కడ వచ్చేసరికి మీకు జనరల్గా క్యాండిల్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, గ్రీన్ ఒకటి అండ్ రెడ్. గ్రీన్ అంటేనేమో బుల్లిష్ బేర్ అంటేనేమో, రెడ్ అంటేనేమో బేరిష్ అంటే పడిపోవడానికి సిగ్నల్. బట్ ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ కనపడుతున్నాయి, గ్రీన్ కనపడుతుంది బ్లూ కనపడుతుంది రెడ్ కనపడుతుంది. సో ఎల్డర్ ఇంపల్స్ అంటేనే అది. సో ఫస్ట్ ఇక్కడ మీకు బ్లూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లూ అంటేనే న్యూట్రల్ క్యాండిల్. సో బ్లూ ఇండికేటర్స్ ఉన్నాయంటే అక్కడ ఎటువంటి పొజిషన్స్ ఆ బయ్యర్ సేల్ తీసుకోవద్దు అనమాట, ఎటువంటి ఆర్డర్స్ తీసుకోవచ్చు. బ్లూ తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే నెక్స్ట్ క్యాండిల్ సేల్ పొజిషన్, సేల్ ఆర్డర్ తీసుకోవాలన్నమాట. నిఫ్టీలో వచ్చేసరికి ఇది నిఫ్టీ చార్ట్ కాబట్టి సేల్ పొజిషన్ తీసుకున్నాం. సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఇది చాలామంది అడుగుతున్నారు నన్ను క్వశ్చన్. ఇక్కడ వచ్చేసరికి మనకి సపోర్ట్ అండ్ స్వింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ వచ్చేసరికి సపోర్ట్ జోన్ చూపెడుతుంది. ఇక్కడ బ్లూ కనపడుతుంది చూసారా, ఇది క్లియర్గా మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ లైన్ క్రియేట్ అయింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ తీసుకొని మార్క్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ మళ్ళీ పైకి వెళ్తుంది చూడండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనకి ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట స్వింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఈ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బై పొజిషన్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు సెల్ పొజిషన్ గురించి మాట్లాడంగా నెక్స్ట్ బై పొజిషన్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది నిఫ్టీ. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ రెండు న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయినాయి, అండ్ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిన నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి. సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు మినిమం 7 క్యాండిల్స్ దాకా ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేయలేకపోయాయి. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ జోన్ లాగా మనకి రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ జోన్కి ఇట్లా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే బై పొజిషన్ తీసుకోవాలి. ఇగో మీకు కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ బ్రేక్ చేసింది అనుకో బై పొజిషన్. సో ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోవాలా, ట్రిల్లింగ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అంటే మాత్రం ఇంకా అప్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా మనకి ఎల్డర్ ఇంపల్స్తో ఆర్డర్ తీసుకోవడం ఏ టైంలో ఆర్డర్ తీసుకోవడానికి, అండ్ ఆల్సో మనకి స్వింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే దాని క్లియర్ ఇండికేషన్ కోసం. సో ఇక్కడ కూడా చూడండి, సో బ్లూ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయి, నెక్స్ట్ రెడ్ ఫామ్ అయితే మనం సేల్ ఆర్డర్ తీసుకున్నాం. సో కిందికి వచ్చింది వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంది, సో ఇక్కడ బ్రేక్ చేసింది మళ్ళీ కిందికి వెళ్ళింది. ఇక్కడ ఇంకో సపోర్ట్ లైన్, నెక్స్ట్ సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో సపోర్ట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్స్ అయినప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ఇక్కడ మళ్ళీ బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, మీకు అర్థమైంది అనుకుంటా.
చాలా సింపుల్ స్ట్రాటజీ. ఇందులో పెద్ద ఫార్ములా ఏం లేదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీరు మార్కెట్లో కొత్త వచ్చిన ఆర్ వాతావరణ ఈ టెక్నికల్ అనాలిసిస్ మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 మినిట్స్ అయినా పెట్టుకోండి, ఆర్ 15 మినిట్స్ అయినా పెట్టుకోండి, 15 మినిట్స్ అయినా పెట్టుకోండి. మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది 15 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ 1 అవర్ అయినా పెట్టుకోండి. కొంచెం లాంగ్ వెయిట్ చేయాలనుకుంటే, హోల్డింగ్ చేయాలనుకుంటే మాత్రం 1 అవర్ క్యాండిల్ పెట్టుకోండి. అంటే మీరు 1 or 2 days, 3 days హోల్డింగ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా స్టాక్ అంటే మాత్రం మీరు 1 అవర్ పెట్టుకోవచ్చు. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే మాత్రం 5 మినిట్స్ or 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ 2 to 3 డేస్ పర్పస్, హోల్డింగ్ పర్పస్ పెట్టుకోవాలనుకుంటున్నారంటే సో మీరు 1 అవర్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ హోల్డింగ్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ఏ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోండి. ఇది స్టాక్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మీకు కమ్యూడిటీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే మీరు ఒకసారి పేపర్ ట్రేడింగ్ చేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా చూద్దాం. సో ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ, ఫస్ట్ వచ్చేసరికి 5 మినిట్స్లో చూపెడతాను. సో 5 మినిట్స్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ బ్లూ క్యాండిల్ తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం బై పొజిషన్ తీసుకున్నాం. సో మనకి చూడండి రెసిస్టెన్స్, ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ లైన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మీరు ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోండి, ఆర్ ఈ ప్లేస్లో వచ్చేసరికి ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేసుకుంటామండి. ఇది బ్రేక్ చేసింది ఈ సపోర్ట్లో, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి అప్ మూమెంట్. సో ఇక్కడ ఈ బ్లూగా కనపడుతుంది వచ్చేసరికి సపోర్ట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి సేమ్ అదే పొజిషన్ రివర్స్. ఇక్కడ బ్లూ క్యాండిల్స్ 2 ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్. సో మనం సేల్ పొజిషన్ తీసుకున్నాం. ఇలా 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 పడుకుంటే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ లైన్ కనపడుతుంది, ఈ బ్లూగా కనపడుతుంది అనేది వచ్చేసరికి సపోర్ట్ లైన్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇలా ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కడ ఎంతవరకు దీనికి సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది అనే దాని గురించి ఒక ఐడియా కోసం. అండ్ ఆల్సో ఎల్డర్ ఇంపల్స్ అనేది మనకి ఆర్డర్స్ ఎక్కడ బై చేయాలి, సేల్ చేయాలి అనే దాని గురించి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ కావాలనే దాన్ని కూడా ఒక మనకి క్లియర్ ఇండికేషన్ అన్నమాట. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది బ్లూ క్యాండిల్ తర్వాత గ్రీన్ వచ్చింది కాబట్టి మనకి ఇక అప్ మూమెంట్ ఉంటుందని క్లియర్ ఇండికేషన్. సో ఇక్కడ చూడండి ఈ లెవెల్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ తీసుకుంది. చూడండి 2 క్యాండిల్స్, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ ఫామ్ అయింది. డౌన్ ఫామ్ అయిన తర్వాత బ్లూ క్యాండిల్ ఫామ్ అయింది. బ్లూ క్యాండిల్ తర్వాత రెడ్ ఫామ్ అయింది కాబట్టి క్లియర్గా మనం సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటే చాలా సింపుల్ స్ట్రాటజీ. నేను యూజ్ చేసింది ఏం లేదు, 2 ఇండికేటర్స్ ఎల్డర్ ఇంపల్స్ సిస్టమ్ అండ్ స్వింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ ఒకటి, అండ్ ఆల్సో క్యాండిల్ నార్మల్ క్యాండిల్ టైప్ హేకిన్ యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన మరి యొక్క బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయాలని కూడా కోరుతున్నాను, ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది ఇది అనుకుంటున్నాను. సో మీరు చెప్పాను కదా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ కోసం అని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు జస్ట్ పేపర్ ట్రేడింగ్ 1 or 2 టైమ్స్ పేపర్ ట్రేడింగ్ చేసి తర్వాత రియల్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీకు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము టెక్నికల్ అనాలిసిస్ చేసి లైట్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైట్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మరి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ చేసేస్తాం, లైట్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వడదు, ఆ నెంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ.